మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అనే నినాదంతో అసెంబ్లీని ముట్టడించేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాసులను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డగించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తిలక్ రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు బయటకు రాకుండా అడ్డుకోవడంతో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాసులు వారి నివాసం వద్ద బైఠాయించారు. వారికి మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా బైఠాయించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ, అరెస్టులతో ఉద్యమాలను అణిచివేయలేరని హెచ్చరించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న జేఏసీ నాయకులను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. జగన్ ప్రస్తుతం అనుభవిస్తున్న ముఖ్యమంత్రి హోదా ప్రజలు ఇచ్చిన అధికారమని, దానిని దుర్వినియోగం చేస్తే ఆయన ఎక్కడి నుంచి వచ్చారో మళ్లీ ప్రజలు ఆయన్ను అక్కడికే పంపేస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చాంబర్ మాజీ అధ్యక్షులు దండపాటి సత్యంబాబు, మాజీ కార్పొరేటర్లు మాటూరి రంగారావు, బెజవాడ రాజ్కుమార్, గగ్గర సూర్యనారాయణ, కోసూరి చండిప్రియ, కడలి రామకృష్ణ, ఇన్నమూరి రాంబాబు, కోరిమిలి విజయశేఖర్, కొమ్మ శ్రీనివాస్, నాయకులు ఉప్పులూరు జానకి రామయ్య, మజ్జి రాంబాబు, నక్కాదేవి, కంటిపూడి రాజేంద్రప్రసాద్, శెట్టి జగదీష్, సూర్యనాయుడు, కొమ్మ రమేష్, పితాని కుటుంబరావు, ఇన్నమూరి దీపు, గుత్తుల జయకృష్ణ, మిస్కా జోగినాయుడు, ఉప్పులూరి కాశీ విశ్వనాథ్, సుగుణ, తుల్లి పద్మావతి, కందికొంట అనంత్ ప్రసాద్, ఉల్లంక లోకేష్, జక్క ఆదిబాబు, మధు వరప్రసాద్, గాడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ ఉన్న రాష్ట్రంలోనే ఏ విధమైన పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ రావన్న విషయం కూడా మనం గమనించాలి. మరి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యవహారం చూస్తే కేవలం ఒక సామాజిక వర్గం పైన కక్షతోటి ఈ వ్యవహారం అంతా కూడా నడిపిస్తూ ఉన్నారు. దయించి ఇలాంటి ప్రక్రియను మానుకోవాలి. తప్పకుండా అమరావతిని రాజధాని కింద ఉంచాలి, అభివృద్ధిని వికేంద్రీకరణ చేసుకోవాలి. లేని పక్షాన 151 మంది ఎమ్మెల్యేలతోటి ఉన్నాను, నేను చెప్పిందే శాసనం అని అనుకుంటే తప్పకుండా రేపన్న రోజున ప్రజా ఉద్యమాలు మొదలవుతాయి. తెలుగుదేశం పార్టీ కూడా మీకు తెలియచేసే పరిస్థితులు వస్తాయి. ప్రజలు బట్టే మీరు, మీ బట్టి ప్రజలు కాదన్న విషయం కూడా మీరు గమనించాలని, ఏదైతే ఈ రోజున మీరు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారో అది అమరావతికి వ్యతిరేకంగా ఉండకూడదని కూడా ఆశిస్తూ ఉన్నాం.